ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారం. కర్రి వేణుమాధవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి. మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో గత 45 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12,000 పైగా వివిధ రకాల ధర్నా కార్యక్రమాలు చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం, మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సిపి రాజ్యసభ పంపిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 2-3 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంకటరావు యాదవ్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు ఎలగాల నూకాలమ్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీల చట్టసభల్లో రిజర్వేషన్లకై మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఢిల్లీ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి ఉంది. పంచాయతీలో రిజర్వేషన్ ఉంది, మున్సిపాలిటీలో రిజర్వేషన్ ఉంది, జెడ్పీటీసీలో రిజర్వేషన్ ఉంది. కానీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం రచించినప్పుడే ఆర్టికల్ 340లో ఏ కుల జనాభా ఎంతమంది ఉంటే అంతమంది చట్టసభల్లో ఉండాలి అని చెప్తే, ఇప్పటికీ 103 సార్లు రాజ్యాంగాన్ని సవరించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు 52% ఉన్నటువంటి బీసీల కోసం మరి రాజ్యాంగాన్ని సవరించకపోవడం, ఇది ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే కులగణన చేయమంటే మీరు 2019లో 103 రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలే కులగణన చేయాలి అని అంటారు. కాన్స్టిట్యూషన్స్లోనేమో రాష్ట్రాలు చేసినటువంటి కులగణన జాతీయ స్థాయిలో గుర్తింపు లేదంటారు. అంటే ఎక్కడికక్కడ బీసీలకి సంబంధించినటువంటి వాటికి వివక్షతోనే సరిపెడతా ఉన్నారు, కానీ ఓటు బ్యాంక్ రాజకీయం తప్పితే బీసీలకి ఎమ్మెల్యే ఎంపీలుగా అర్హత లేదా అని అడుగుతా ఉన్నాం. స్థానిక సంస్థల్లో ఇచ్చారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇచ్చారు, మున్సిపాలిటీలో ఇచ్చారు. కానీ ఒక స్థాయి దాకా వచ్చిన తర్వాత వాళ్ళని అన్ని రకాలుగా రాజకీయ పార్టీలు అణగదొక్కుతూ ఉన్నాయి. అందుకనే మా డిమాండ్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 2-3 తారీఖుల్లో మరి పెద్ద ఎత్తున మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళలు, బీసీ నాయకులు, మేధావులు అందరూ కూడా తరలివచ్చి ముఖ్యమైనటువంటి 4 డిమాండ్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీల కులగణన, అలాగే కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బీసీ ఉద్యోగులకి ప్రమోషన్లు, రిజర్వేషన్లు కూడా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్గా ఉంది. ఈ భారతదేశంలో పులులు ఎన్నున్నాయి, నక్కలు ఎన్నున్నాయి, జింకలు ఎన్నున్నాయి లెక్క ఉంది, కానీ బీసీ కులాలు ఎంతమంది ఉన్నారనేది లెక్క చెప్పడానికి మీకు ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పి మేము వాటి ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి బీసీ కమిషన్కి చట్టభద్రత ఇచ్చి బీసీలో విశ్వాసం పెంచుకున్నారు. మీరు నిజమైన బీసీ ప్రధానిగా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు కనుక, ప్రధానమంత్రి బీసీగా ఉన్నప్పుడే చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ తెస్తే 52% ఉన్నటువంటి బీసీల్లో భారతదేశ జనాభాలో అంబేద్కర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు గనక చట్టసభలో రిజర్వేషన్ గనక చేసినట్లయితే మీరు ఉన్నా లేకపోయినా ఈ చరిత్ర ఉన్నంత మటుకు భారతదేశంలో బీసీలు మిమ్మల్ని గుర్తుంచుకునే అవకాశం ఉందని తెలియజేస్తూ ఆగస్టు 2-3 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగేటువంటి జంతర్మంతర్ కార్యక్రమానికి స్వాగతం చెప్తూ మీడియా వారి ద్వారా ఈ తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.